బెజ్జంకి మండలంలోని రేగులపల్లి స్టేజ్ వద్ద ఉన్న ఏటీఎంలో బెజ్జంకి రాజు తాగిన మైకంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళాడు. డబ్బులు ఏటీఎం నుంచి రాకపోవడంతో తాగిన మైకంలో ఏటీఎంను పగలగొట్టాడు. సీసీ కెమెరా ద్వారా దీన్ని పరిశీలించి ఎస్ఐ పుల్ల అభిలాష్ కేసు నమోదు చేశారు. నైట్ 12 o'clock ప్రాంతంలో ఏటీఎం అమౌంట్ కోసం దొంగతనానికి పాల్పడ్డట్టు మాకు విషయం తెలియగానే మేము అక్కడికి రీచ్ అయ్యాము. చూస్తే అక్కడ మొత్తం ఏటీఎం మెషిన్ మొత్తం పగిలిపోయి ఉంది. కాకపోతే అక్కడ లాకర్ ఏదైతే ఉందో క్యాష్ సంబంధించిన లాకర్ ఓపెన్ అవ్వలేదు. అక్కడ ఆ విధంగా మాత్రమే మాకు కనపడింది. తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు చేస్తుండగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు బేర్ చేసుకుంటే ఒక వ్యక్తి అక్కడ వచ్చి బస్సులో ప్రయాణిస్తూ మళ్ళీ వెళ్ళిపోయినట్టు కనపడింది. అక్కడ ఉన్న వాళ్ళని దర్యాప్తులో తెలుసుకునగా అతను బెజ్జంకి రాజు, శనిగరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అతన్ని మీరు తీసుకొచ్చి పట్టుకొని దర్యాప్తు చేయగా అతను బాగా తాగిన మైకంలో అతనికి ఆ ఆలోచన వచ్చి ఆ ఒక ఏటీఎంలో ఉన్న పైసలు తీసుకుందామనే ఆలోచనతో అక్కడికి వెళ్ళి ఆ విధంగా పాల్పడడం వల్ల అక్కడ డబ్బులు రాకపోవడంతో అక్కడ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది.